నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం. ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం షాద్నగర్ తాలూకా వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులపైన జరుగుతున్న దాడులపై రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం సమర్పించినప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఆర్ఎంపీ పీఎంపీలపైన జరుగుతున్న దాడులను జరగకుండా చూసుకుంటానని అన్నారు. అందుకు గాను ఈరోజు షాద్నగర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఆర్ఎంపీ పీఎంపీ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం రఘుపతి నాయక్, ఉపాధ్యక్షులు వెంకట్రెడ్డి, ఉపాధ్యక్షులు జనకమ్మ, సంఘం ప్రధాన కార్యదర్శి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆచారి, షాద్నగర్ గ్రామీణ వైద్యులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వారు మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవగా ఆర్ఎంపీల యొక్క గ్రామీణ వైద్యులపైన దాడులు ఆపండి అని చెప్పి మన గౌరవ సీఎం గారు చెప్పారు. ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ షాద్నగర్ నియోజకవర్గంలోని ఉన్న గ్రామీణ వైద్యులందరూ సీఎం గారిని పాలాభిషేకం మేము చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ గ్రామీణ వైద్యులు పెద్దలు రఘుపతన్న ఆదేశాల మేరకు అందరం మేము కలిసికట్టుగా ప్రియతమ మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాము. అలాగే మా పైన మీ ఉన్న జాలిని, మా పైన ఉన్న దాడులను ఆపమని చెప్పినందుకు వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాము. అలాగే పోలీస్ కానీ ఈ డిఎంహెచ్ఓ కానీ వీళ్ళు మామూలుగా మారుమూల గ్రామంలో ఇప్పటి నుంచి కాదు సార్, దాదాపుగా 20-25 సంవత్సరాల ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన లేకుండా మేము తెలిసిన వైద్యం చేస్తున్నాం. మేము తెలిసి తెలియని వైద్యము ఏం చేయట్లేము. ఏమన్నా తెలియని వైద్యం ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ పంపిస్తున్నాం, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పంపిస్తున్నాం. మా పైన ఎలాంటి దాడి జరగనివ్వద్దు. మీరు మా పైన దాడి జరగవద్దని ఆదేశాలు చెప్పినందుకు మిమ్మలను మేము చాలా మనసుపూర్తిగా మిమ్మలను ఆర్ఎంపీ తరఫున మీకు పాదాభినందనలు చేస్తూ మీకు పాదాభిషేకం చేశామని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి, మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మనకు అందరు కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మనకు ఆయన మన మీద విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం ఆయన విషయంలోనే మనం ఈరోజు ఆయనకు సపోర్ట్ చేసుకుంటాం. మనం ఈ ఆర్ఎంపీ డాక్టర్లను నకిలీ డాక్టర్ అనుకుంటా, ఈ తర్వాత మనకు అన్ని ఇబ్బందులు పడుతున్నాయి. మన ఆర్ఎంపీ సీఎంలు అందరు కూడా నకిలీ డాక్టర్ అనుకుంటా, మళ్ళీ ట్రీట్మెంట్ చేయడానికి అదానికి అన్ని డిఎంఎస్ వాళ్ళు రాడింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు అన్నింటికీ ఈ సీఎం గారు మనకు సహాయశక్తులు సాయం చేస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాను కృతజ్ఞతలు. అందులో మన ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాము. ట్రైనింగ్ ఇవ్వాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి, ఈ ఆర్మీలను సాయం ఉండాలి. ఊరు నుంచి వచ్చిన అటువంటివిగా ఆర్మీ డాక్టర్లు వారు ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నారు. రూరల్స్లో ఎక్కడ లేని రోడ్డు లేని లేని జాగలో వేస్తున్నారు. కాబట్టి మన ఆర్మీ డాక్టర్లు మన సీఎం గారు ఆయన చూడాలి. మనకు ఆయననే మన నిఘా ఉండాలి, ఆయన కన్ను మన మీద ఉండాలి. ఈ ఆర్మీ డాక్టర్లు ఇంకా ముందుకు సాగుతారు. అదేవిధంగా ఆయనకు సపోర్ట్. ధన్యవాదాలు. ఈరోజు షాద్నగర్ తాలూకాలో జరుగుతున్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల మీద దాడులను ఖండిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో, వివిధ మండలంలో ఆర్ఎంపీ డాక్టర్లను నకిలీ డాక్టర్ అని చెప్పి మరి డిఎంహెచ్ఓ వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు మరి దాడులు చేస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి అనుకూలంగా మరి పేదలకు అనుకూలంగానే మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆర్ఎంపీ వ్యవస్థను చూసి వివిధ పల్లెల్లో మరి వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు పేద ప్రజలకు 10 రూపాయలు ఉన్నా లేకపోయినా మరి బస్ సౌకర్యం లేని ప్రాంతంలో కూడా ఈ ఆర్ఎంపీ డాక్టర్లు పేద ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన వేరే ప్రభుత్వాలు వచ్చి ఈ ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవస్థను కనుమరుగు చేసిండ్రు. మరి అదేవిధంగా పేద ప్రజలకు అనేటువంటి ఈ ఆర్ఎంపీ డాక్టర్ విలేజాల్లో ఈ వ్యవస్థ ఉన్నా లేకపోయినా ఈ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్ని గ్రామాలలో ఆర్ఎంపీ డాక్టర్లు కొనసాగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండుకుంటూ ఫస్ట్ ఎయిడ్ చేయడమే జరుగుతుంది.
కానీ మీడియా వాళ్ళు మిత్రులు కానీ లేకపోతే వేరే ఐఎంఏ డాక్టర్లు వాళ్ళు చెప్పడం వల్ల ఈ మీడియా మిత్రులు రాయడం జరుగుతుంది. ఏదేమైనా ఎక్కడో ఒక చోట ఆర్ఎంపీ డాక్టర్ పోలిస్తే ఇబ్బంది పడ్డారు అంటున్నారు తప్ప మిగతా ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఏం చేస్తావలేరు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాము, అయ్యా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మరి మీరు కూడా అదే విధంగా ఈ ఆర్ఎంపీకి బిఎంపీకి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి అనుకూలంగా మేము మా యూనియన్ నేతలతో రెండు రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా ముక్కు సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. మేము ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము, ప్రథమ చికిత్స చేస్తున్నాము, దానికి లోబడే ఉంటున్నాము. దయచేసి మా మీద దాడులు ఆపాలని కూడా ఈ సాధనార తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. గ్రామీణ వైద్యుల సంఘం సాధారణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్లు అనేది వాళ్ళు వాళ్ళ వైద్య సేవలను మారుమూల ప్రాంతాల్లో 24 గంటలు 360 రోజులు వాళ్ళ యొక్క తన మన ప్రాణాలను అడ్డంగా పెట్టుకుని ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్లకు వారి యొక్క పరిమితిలో వైద్య సేవలు అందిస్తున్నారు. మరి ఆ యొక్క సాధక బాధకాలను అలనాటి మన దివంగత రాజశేఖర రెడ్డి గారు గుర్తించి 429 జీవో ప్రకారము ఈ ఆర్ఎంపీ వైద్యులకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్స్ అందజేసే కార్యక్రమంలోనే వారు మరణించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క ప్రోగ్రాం అంతటితో నిలిపివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతము ఈ గ్రామీణ వైద్యులపైన డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ మరి అదేవిధంగా ఐఎంఏ డాక్టర్స్ కానీ లేనిపోని నేరారోపణలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తూ ప్రతినిత్యము మా యొక్క విధులకు అడ్డుకుంటూ మేము ఐఎంఏ డాక్టర్స్ వాళ్ళ శిష్యులమే. ఎందుకంటే వాళ్ళ యొక్క కనసన్నల్లోనే మేము మా యొక్క విద్యను అభ్యసించడం జరిగింది. కాబట్టి మేము వాళ్ళను గురువులుగా ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మర్చిపోము. మరి కాబట్టి ఈ యొక్క ఆర్ఎంపీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము ఒకవేళ ఈ యొక్క క్లినిక్కి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మరి మాకు వేరే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గంగా జీవనోపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నాము. మరి వెంటనే ఈ యొక్క ఏదైతే దాడులు ఉన్నాయో వాటిని అన్నింటినీ ఆపాలని, మరి అదేవిధంగా మా యొక్క శాసనసభ్యుడు శంకరన్న గారిని కూడా మా యొక్క వైద్య మిత్రులందరం కూడా కలిసి వారికి కూడా మా యొక్క వినతిని అందజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఏదైతే దాడులు ఉన్నాయో ఏవైతే నకిలీ డాక్టర్లని పేరు డాక్టర్లని మానసిక క్షోభం గురి చేసే ఈ పదజాలాన్ని ఈ యొక్క సాధన శాఖ తరఫున కూర్చున్నాం.